కోడికత్తి ఘటన వివేక హత్య ఈ రెండు ఎన్నికల్లో సానుభూతి కోసం ప్రశాంత్ కిషోర్ ప్లాన్లో భాగాలేనని మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు అన్నారు. అధికార పార్టీకి కేసులను సాగదీయడం అలవాటుగా మారిపోయిందని అందుకే కోడికత్తి కేసులో లోతుగా దర్యాప్తు జరగాలని కొత్త పలవి అందుకుందని ఎద్దేవా చేశారు. వివేక హత్య కేసు తాడేపల్లి ప్యాలెస్ని తప్పకుండా తాకుతుందన్నారు. కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం ఎవరో త్వరలోనే బయటకు వస్తుందన్నారు. మంత్రి రజని అవినీతిని నిరూపించడం కోసం ఎక్కడికైనా ఏ ప్రమాణానికైనా రెడీ అన్నారు. కోడికత్తి కేసు స్పష్టంగా చెప్పాడు, నేను తెలుగుదేశం పార్టీ కాదు, కేవలం జగన్మోహన్ రెడ్డి పార్టీలోనే ఉన్నా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలనే నేను ఈ కోడికత్తి బయటికి తీశా, జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ ఏ ఇబ్బంది కలగకుండా భుజం మీద అది కూడా 2 సార్లు స్టెరిలైజ్ చేసి ఎటువంటి ప్రమాదం జరగకూడదు, కేవలం సానుభూతి రావాలి, 160 సీట్లు గెలవాలని మాత్రమే చేశానని ఎన్ఐఏకి స్పష్టంగా ఈ రోజు చెప్పడం కాదు, ఆ జరిగిన కొద్ది రోజుల్లోనే ఎన్ఐఏ వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసినప్పుడు స్పష్టంగా ఆ రోజు